హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచుదేవా. సర్వశక్తిమంతుడా తండ్రి, మాతో తండ్రి మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. నీ నామాన్ని మాత్రమే మహిమపరచుకొనండి. నువ్వే తోడేండి, నడిపించండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, తోడేండి, నడిపించండి, బలపరచండి. నీ శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. ప్రభా, నా యొక్క మాటలు కాదయ్యా, కేవలం నీ మాటలతో నింపి తండ్రి నాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతిది నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి. యేసు నామంన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 యోహాను 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరొకసారి చదువుకుందామండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ లోకంలో ఏ లోటు లేకుండా జీవించాలి అంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనము ఏ లోటు లేకుండా జీవించాలి అంటే ఏం చేయాలి? మనము ఈ లోకంలో ఆశించే జీవితం ఏంటి అండి? ఏ లోటు లేకుండా ఈ లోకంలో నేను జీవించాలి, ఏ లోటు లేకుండా నేను ఉంటే ఆశీర్వదింపబడినట్లు, నేను గొప్పగా ఉన్నట్లు అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా మనం ఏ లోటు లేకుండా ఈ లోకంలో ఉండాలి అంటే మనకి రెండు జీవితాలలో లోటు లేకుండా ఉండాలి. ఒకటి, ఆత్మీయానుసారంగా ఏ లోటు లేకుండా జీవించాలి. ఈ లోకానుసారం మైన జీవితాల్లో కూడా ఏ లోటు లేకుండా జీవించాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా ఆశీర్వదింపబడినట్లు. మనము నిజంగా మనం ఈ లోకంలో ఆ యొక్క ఏ లోటు లేకుండా జీవించడం అది తప్పు కాదు. కానీ దానికోసం నిజంగా మనం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా ఆత్మీయంగా, ఒక క్రైస్తవుడిగా లోకానుసారంగా లోటుతోనే మనం ఉన్నాం కదా, లోటుతోనే జీవిస్తున్నాం కదా, లోటుతోనే మన జీవితాలు గతించిపోతున్నాయి కదా. కానీ ఆ లోటు లేకుండా మనం జీవించాలి అంటే ఏం చెప్తున్నారంటే, మనం చదివిన వాక్యంలో 1 యోహాను 3:22 ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినను ఆయన వలన మనకు కలుగుచున్నది. మనం నిజంగా ఆయన దృష్టికి ఇష్టమైనది మనం చేసినట్లయితే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, ఆయన మూలంగా మనం ఏం అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అర్థమైంది కదండి? ఏ లోటు లేకుండా జీవించాలంటే మనం ఆయనకిష్టమైనట్లుగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం జీవించినట్లయితే మన జీవితాల్లో ఏ లోటు లేకుండా జీవించగలం. ఇప్పటికీ కూడా మన జీవితాలలో లోటు ఉంది, ఆత్మీయంగా లోటు ఉంది, లోకానుసారమైన లోటు ఉంది. ఆ లోటులు తీర్చబడాలంటే మనం ఏ విధంగా జీవించాలి, మనం ఎలా ఉండాలో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ లోకంలో ఏ లోటు లేకుండా జీవించాలి అంటే ఏం చేయాలి. మొట్టమొదటిగా మనం ఒక క్రైస్తవుడిగా ఏం చేయాలి అంటే, ఆత్మీయంగా లోటు లేకుండా జీవించాలి అంటే మనం ఏం చేయాలి?
ఆత్మీయంగా లోటు తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? మనము ఆత్మీయంగా కూడా లోటు ఉంటుందా? నేను ప్రతివారం చర్చ్కి వెళ్తున్నానే, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నానే, ప్రార్థన చేస్తున్నానే, ఆ యొక్క బలలో పాలు పొందుతున్నానే, ఆ విధంగా ఉంటున్నానే, ఆత్మానుసారంగా కూడా లోటు ఉంటుందా అని మనలో మనకి ప్రశ్న రావచ్చండి. మనలో మనకి ప్రశ్న అనేది రావచ్చు. కానీ ఆ గొప్ప దేవాది దేవుడు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు అంటే, నిజంగా కొన్ని విషయాలు మనతో ఇప్పుడు పంచుకుంటారండి, కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత నిజంగా మనం ఆత్మీయంగా లోటు కలిగి ఉన్నామా లేదో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో నేను ఏబిసిడి చెప్తానండి. ఫస్ట్ ఏ ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఈ యొక్క బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత గురించి 1080 సార్లు రాసి ఉందండి. నూతన నిబంధనలో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కలిపి 1080 సార్లు. పాత నిబంధన గ్రంథంలో 830 సార్లు, కొత్త నిబంధన గ్రంథంలో 250 సార్లు ఈ యొక్క పరిశుద్ధత గురించి రాసింది. చూసారా, పరిశుద్ధతకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అన్నిసార్లు ఈ యొక్క పాత నిబంధన, కొత్త నిబంధనలు అన్నిసార్లు దేవుడు రాసించాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పాపము చేసి పట్టుబడితే కానీ అతనికి శిక్ష ఉండేది కాదు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినవాడు అప్పుడే ఆమెడితో వ్యభిచరిస్తున్నాడు అని ఆ యొక్క వాక్యాన్ని మనం దేవుడు చెప్పినప్పుడు మనం చూసాం. అంటే ఏంటి అంటే, ఆ పరిశుద్ధత మన తలంపులలో, మన యొక్క చూపులలో, మన యొక్క ఆలోచనలలో పరిశుద్ధత కలిగి ఉన్నామా? ఈ యొక్క ఆత్మానుసారమైన లోటుని మన జీవితంలో కలిగి ఉంటే, ఆత్మానుసారంగా మన ఈ యొక్క పరిశుద్ధత లేకపోవడం అనేది ఆత్మానుసారమైన లోటుగానే ఉంటుందండి. అవును, ఈ యొక్క ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి, నిజంగా ఈ పరిశుద్ధత ఆ యొక్క ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే అదొక పాపమని దేవుడు చెప్తున్నారు కాబట్టి మన చూపుల్లో, మన తలంపుల్లో పరిశుద్ధత ఉందా లేకపోతే ఆత్మీయానుసారమైన లోటు కలిగి ఉన్నామో మనం చూసుకోవాలి. ఆత్మీయానుసారమైన లోటు తీర్చబడాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మారు మనస్సు. మారు మనసు అంటే మనం అనుకుంటాం బాప్తీసం తీసుకున్నప్పుడే మనం మారు మనసు కలిగి ఉండాలి, బాప్తీసం తీసుకున్నప్పుడే, అది కాదండి. ఒక క్రైస్తవుడిగా మనం మారు మనసుని దినదినము మనం దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఆయన స్వరూపంలోనికి, ఆయన ఏ విధంగా ఉండమన్నారో ఆ విధంగా మనం ఉండడానికి దినదినము మనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకుంటూ జీవించడమే మారు మనసు. అసలు మారు మనసు పొందని వారిని దేవుడు ఏ విధంగా చెప్తున్నారంటే, లూకాసువార్త 13:1-5 చూసినట్లయితే అక్కడ కొంతమంది ప్రజలతో దేవుడు చెప్తారు. ఏమంటారంటే, పిలాతు గలిలీలో ఉన్న కొంతమందిని వారి యొక్క బలులతో కలిపి వారిని, ఆ యొక్క గలిలీలో ఉన్న కొంతమంది రక్తాన్ని బలులతో కలిపి చంపేశాడే. మీరు అనుకుంటారేమో గలిలీలో ఉన్న వారందరికంటే వీరు ఎక్కువగా పాపం చేశారని. కాదు కాదు, మారు మనసు పొందకపోతే ఆ విధంగా చనిపోతారు. అంతేకాకుండా యెరూషలేములో ఆ గోపురం పడిపోతున్నప్పుడు 18 మంది చనిపోయారే. ఆ చనిపోయినప్పుడు మీరు అనుకోవచ్చు, యెరూషలేము కాపురస్తులకందరికంటే వీరు ఎక్కువగా పాపం చేశారేమో, అందుకే ఆ విధంగా చనిపోయారేమో అని అనుకుంటారేమో. అది కాదు, మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని ఆ మారు మనసు గురించి దేవుడు కఠినంగా, అది ఎంత భయంకరమైనదో దేవుడు వారికి తెలియజేశారండి. మారు మనసు అనేది ఒక బాప్తీసం తీసుకున్నప్పుడే కాదు, కానీ దినదినము వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, ఏదైనా విషయాన్ని దేవుడు ఇది చేయొద్దు, తప్పు, ఇది కాదని చెప్పినప్పుడు వెంటనే మారు మనసు పొంది దాని నుంచి మనం దూరం అయిపోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఆత్మీయానుసారమైన లోటు, మారు మనసు అనేది నీ జీవితంలో ఉందా? ఏ చూసాము, పరిశుద్ధత. బి చూసాము, మారు మనసు. ఇప్పుడు సి చూద్దామండి, తగ్గింపు జీవితం. మనం అనుకుంటాం ఈ లోకంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలా? నీ స్థితికి తగ్గినట్టు కాదు, కానీ నీ స్థితికి తగినట్టు ప్రవర్తించు, కానీ అంతకంటే ఎక్కువ ప్రవర్తించకూడదు. నీ యొక్క, నేను ఈ స్థితిని, నేను అనుభవిస్తున్న ఈ స్థితిని నా దేవుడి కృప వలనే, నా దేవుడి దానం వలనే, కేవలం నా దేవుడి యొక్క
గొప్ప దానం వలనే, ఆ కృప వలనే నేను పొందుకున్నాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఒక ఆలోచన కలిగి కృతజ్ఞత కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఈ లోకంలో ఆయనే కదా నాకు ఇచ్చారు, నాకు నేనుగా సంపాదించుకోలేదు, దేవుడి కృప వలనే అని నీకు తగ్గింపు కలిగి ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నారు కదా మత్తయి సువార్త 23:12, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని. అందుకేనండి మనకి మాదిరిగా ఉండడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా, తన యొక్క శిష్యుల పాదాలను తగ్గింపు కలిగి తన యొక్క శిష్యుల పాదాలను కడిగారు. తగ్గింపు జీవితం నీలో ఉందా? నీలో తగ్గింపు జీవితం లేకపోతే ఆత్మానుసారమైన లోటు నీలో నాలో ఉందని అర్థం. పరిశుద్ధంగా జీవించాలి, మారు మనసు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. లాస్ట్ది ఏంటి అంటే క్షమించాలి, క్షమాపణ సమాధానం కలిగి ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పేతురు వచ్చి, ప్రభా నా సహోదరుడు నా ఎందు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అని అడిగినప్పుడు 77 అంటే 70 × 7 అంటే 490 సార్లు నువ్వు క్షమించాలి అని దేవుడు పేతురుకు చెప్పినట్లు మనం చూస్తాం. చూసారా, దేవుడు మన పాపాల్ని క్షమించి ఇంకెప్పుడు నేను వాటిని జ్ఞాపకం చేసుకోనన్న దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? అదే విధంగా నువ్వు నేను ఇతరుల ఎడల కూడా అపరిమితమైన క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని దేవుడు చూస్తున్నారు. తరువాత సమాధానం కలిగి ఉండాలి. నువ్వు నేను సేవిస్తున్న గొప్ప దేవుడు ఎటువంటి వారండి? ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి. అటువంటి సమాధానకర్త, అటువంటి సమాధాన అధిపతి అయిన బిడ్డలుగా మనము ఏం కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరితో శక్యమైతే నీ శక్తి చొప్పున అందరితో సమాధానము కలిగి ఉండుము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో దగ్గరకు వచ్చి పలికిన మాట, మీకు సమాధానం కలుగునుగాక. అంతేకాదు రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన తర్వాత, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు, అప్పటి వరకు నీ జీవితంలో సమాధానం లేదు. ఎంతోమంది వైద్యుల్ని కలిసి ఉంటుంది, అప్పటి వరకు నీకు సమాధానం లేదు, సమాధానం కలిగి వెళ్ళు. అంతేకాకుండా వ్యభిచారం పట్టబడిన స్త్రీని ఆమె దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత, ఆ యేసే దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆమెను చూసి దేవుడు క్షమించి సమాధానం కలదానివే వెళ్ళు. చూసారా, దేవుడు మనకి మాదిరిగా ఉండడం కోసం సమాధానాన్ని, అందరితో సమాధానంగా ఉండండి అని చెప్తున్నారు. ఆత్మీయానుసారమైన ఈ యొక్క 4లో ఏ లోటు ఉందో ఒక్కసారి సరి చేసుకోండి. పరిశుద్ధత, మారు మనసు, తగ్గింపు జీవితం, క్షమాపణ సమాధానం కలిగి ఉండడం. అర్థమైంది కదండి? రెండవదిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న లోటులు తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయానుసారంగా ఉన్న లోటులు తీర్చబడాలంటే మనం చూసాం, ఈ లోకంలో మనం ఉన్న లోటులు తీర్చబడాలంటే మనము ఏమి చేయాలి? అవునండి, ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో విధాలుగా ఆర్థికంగా అనారోగ్యంగా ఎన్నో విధాలుగా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోవడం వల్ల ఎన్నో విధాలుగా మనం ఈ లోకంలో ఒక లోటు అనేది మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ లోటు మన జీవితంలో ఉండకుండా తీర్చబడాలి అంటే మనం ఏమి చేయాలి? ఈ యొక్క 2 పాయింట్లో కూడా నేను ABCD చెప్తానండి. మొట్టమొదటిగా మనం ఏమి గుర్తుపెట్టుకోవాలో తెలుసా? దేవుడు నాకెప్పుడు అన్యాయము చేయరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయరు. యోబు 34:10 విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకింపుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. యోబు ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని ఆ గొప్ప దేవుడు ఎప్పుడు ఈ మాట చెప్తున్నారో, ఆ యొక్క యోబు ఆ గొప్ప దేవుడు గురించి ఎప్పుడు మాట చెప్తున్నారో తెలుసా? సమస్తము యోబు ఒకే రోజు పోగొట్టుకున్నాడు. అంతేకాదు తన యొక్క భార్య కూడా నువ్వు ఆ యొక్క దేవుణ్ణి దూషించి చనిపోవచ్చుగా అని చెప్పింది. అంతేకాదు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో బాధపడుతూ ఆ యొక్క పెంకులతో ఉంటూ ఆ యొక్క స్థితిలో ఉన్న యోబు ఈ మాట చెప్తున్నాడు. ఆ యొక్క కురుపులను పెంకులతో ఉంటూ అప్పుడు యోబు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము.
మనం చెప్పగలమా అండి ఆ స్థితిలో? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, యోబు వంటి స్థితి ఈ లోకంలో ఎవ్వరికీ రాలేదండి. ఆ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నా యొక్క నేను వెళుతున్న ప్రతి ఒక్క స్థితి దేవుడికి తెలుసు. దేవుడు నన్ను ఎప్పుడు అన్యాయం చేయడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ మాట యోబు చెప్పాడు వారి స్నేహితుల ఎదుట, తన రెండంతల ఆశీర్వాదాన్ని, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. నువ్వు నేను కూడా అండి, దేవుడు అన్యాయము చేయడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, నీ ప్రశ్నల జీవితంలో దేవునికి మాత్రమే హత్తుకోవాలి. ఆ రెండులో బి ఏంటి అంటే, నీ ప్రశ్నల జీవితంలో దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి. అవునండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా, కొన్ని లోటులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఏంటిది అనుకుంటాం. కానీ కొంతమంది మనకు సలహాలు ఇస్తారు, ఇట్లు వెళ్ళు, అటు వెళ్ళు, ఇది వెళ్ళు, ఇది చేయి, అది చేయని. ఆ యొక్క సమయంలో, ఆ లోటు గుండా వెళ్తున్న సమయంలో నువ్వు నేను దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి, కానీ ఈ లోకానుసారంగా ఆచారాల వైపు, విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు. హన్నాను పెన్నిన్న విసికిస్తూ ఉన్నప్పుడు హన్న అనుకోవచ్చు, అయ్యో నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకేంటి లోటు అని అనుకోవచ్చు. ఆ భర్త కూడా ఓదార్చాడు, కానీ తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు తను విగ్రహారాధన వైపు వెళ్ళలేదండి. నీరు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఆ యొక్క తన హృదయాన్ని కుమ్మరించి ఒక శ్రేష్టమైన బహుమానాన్ని సమూయల్ని పొందుకుంది. తను ఆశీర్వదింపబడమే కాదు, ఇస్రాయల్ ప్రజలందరికీ ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు నేను లోటులో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకోకపోతే ఏం జరుగుతుంది? సౌలు జీవితం అండి. సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఉన్నారు. మొదటి రాజుగా ఉన్న సౌలు ఆ యొక్క సమయంలో ఫిలిస్తీయులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు మేము గెలుస్తామా లేదా అని వారి యొక్క దండును చూసి, ఆ ఫిలిస్తీయుల దండును చూసి సౌలు, ఇస్రాయేల్ రాజు సౌలు భయపడిపోయి దేవుడి దగ్గర విచారణ చేయకుండా కర్ణ పిచాచం కలిగిన ఒక స్త్రీని ఆశ్రయించి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు చెప్తారు, నీ చేతిలో నుండి ఆ రాజ్యాన్ని నేను తీసేస్తాను, అంతేకాదు ఒకే రోజు నువ్వు నీ కుమారులు చనిపోతారు. మనము మనలో జీవితాల్లో లోటు అనేది ఉంటుంది, కానీ ఆ లోటును తీర్చబడడం కోసం మనం దేవుణ్ణి హత్తుకుంటేనే మనం ఆశీర్వదింపబడమే కాదు, కానీ ఆ లోటులో వచ్చిన ఆశీర్వాదం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే సౌలు లాంటి జీవితాలు మన మనం కలిగి ఉంటాం. రెండులో సి అండి ఏంటి అంటే, ఆయన మహిమ నిమిత్తం మనం ఈ లోకంలో ఉన్నామని గుర్తించాలి. దేవుడు చెప్తారు కదా యెషయా 43:7 ఏమని అంటారంటే, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. అవునండి, మనము ఈ లోకంలో ఎందుకు సృష్టింపబడ్డామో తెలుసా? ఆయన మహిమ నిమిత్తం, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు వెళ్తుండగా పుట్టు గుడ్డివాడిని చూసిన శిష్యులు యేసయ్యను ఒక ప్రశ్న అడుగుతారు. ఏమనంటే, ప్రభువా, వీడు పాపం చేశాడా? వీరి యొక్క తల్లిదండ్రులు పాపం చేశారా? ఇతను పుట్టు గుడ్డివాడిగా ఉన్నారని అడిగినప్పుడు, ఎవ్వరూ పాపం చేయలేదు, అతని ఎడల దేవుడు ప్రత్యక్షపరచబడడం కోసం, మహిమపరచబడడం కోసమే అతడు పుట్టు గుడ్డివాడిగా ఉన్నాడు అని దేవుడు సమాధానం చెప్తారు. అవునండి, నీకు కొన్ని సంవత్సరాల నుంచి ఒక విషయంలో లోటుగా ఉందేమో, కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క పుట్టుకతోనే కొన్ని లోటుగా ఉన్నాయేమో, ఆయన మహిమార్థము దేవుడు ఆ కార్యం చేస్తానని ఈరోజు దేవుడు సమాధానం ఇస్తున్నారు. ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. నాలుగవదిగా, రెండులో డి చూసినట్లయితే, నేను దేవుడు మాత్రమే అన్నట్టు జీవించాలి. నేను దేవుడు అన్నట్టు మాత్రమే అంటే, మనకి కుటుంబం అక్కర్లేదా? బాధ్యతలు అక్కర్లేదా? మన యొక్క ఉద్యోగాలు అక్కర్లేదా? అవునండి, అన్నీ కావాలి. వీటన్నిటికంటే నేను చనిపోయిన తర్వాత యుగయుగాలు దేవుడితో ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను జీవించిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు నేను దేవుణ్ణి బాధ పెట్టకుండా, నా కష్టాలు చూసి, నా బాధలు చూసి, నా లోటును చూసి, వాటి వైపు చూడకుండా దేవుడితో నమ్మకంగా దేవుడి ఎందు కొనసాగుతూ
ఆయనతో యుగ యుగాలు జీవించడం కోసం నేను ప్రయాసపడితే నాకు ఏది కావాలో దేవుడు సహాయం చేస్తాడు అన్న నమ్మకం నీలో కలుగుతుంది కాబట్టి ఆ లోటు పూడ్చబడుతుంది. అందుకని నువ్వో దేవుడు. అవును, ఈ కష్టాలన్నిటినీ దేవుడికి తెలుసు, ఈ బాధలన్నీ దేవుడికి తెలుసు, అన్నీ దేవుడు చూస్తాడు అని నువ్వు ధైర్యంగా ఉండాలి అండి. మనం చూసాం కదా, ఈ లోకానుసారమైన లోటు తీర్చబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చూసామండి, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మన ప్రశ్నల జీవితంలో దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి. ఆయన మహిమ నిమిత్తం మనల్ని సృష్టించారని మర్చిపోకూడదు. రెండులో డి, నేను దేవుడు మాత్రమే అన్నట్లు జీవించాలి. మూడవదిగా మనం మూడవ పాయింట్ మనం చూద్దామండి, దేవుడు మన ప్రతి లోటును తీరుస్తారు కానీ నువ్వు పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నావా. అవునండి, దేవుడు మన యొక్క ప్రతి లోటును తీరుస్తాడు, దేవుడు మన యొక్క ప్రతి లోటును తీరుస్తాడు, కానీ ఆ లోటుని మనం పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము అర్హత కలిగి ఉన్నామా. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఏదైనా ఉద్యోగానికి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇది అర్హత, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ టైంకు రావాలి అన్న కండిషన్స్ ఉంటాయి కదండి. మనం కూడా మన జీవితంలో ఆత్మానుసారమైన లోటు, ఈ లోకానుసారమైన లోటు తీర్చబడాలి అంటే నువ్వు నేను అర్హత కలిగి ఉండాలి. అందుకే వాక్యాను సారంగా దేవుడు చెప్పారు, పరిశుద్ధత కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, క్షమాపణ సమాధానం కలిగి ఉండాలి. అంతేకాకుండా లోకానుసారమైన లోటు తీర్చబడాలంటే దేవుడు నన్ను ఎప్పుడు అన్యాయం చేయడని నువ్వు విశ్వాసంతో నమ్మాలి, పరిపూర్ణ విశ్వాసంతో నమ్మాలి. రెండవదిగా మనం చూసినట్లయితే నీ ప్రశ్నల జీవితంలో దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి. మూడవదిగా ఆయన మహిమ నిమిత్తం నన్ను దేవుడు ఈ లోకంలో సృష్టించారు. అంతేకాకుండా నేను దేవుడు అన్నట్లుగా జీవించాలి. అవునండి, ఇవన్నీ నువ్వు చేస్తే ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు ప్రవర్తిస్తావు. కాబట్టి మనం మొదటిలో చదివిన వాక్యంలో 1 యోహాను 3:22 ఒకసారి చూద్దామండి. 1 యోహాను 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. నీకు లోటును తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు అర్హత పొందుకోవాలంటే ఈ రోజు దేవుడు నీ ఎదుట కొన్ని కండిషన్స్ పెట్టాడు. మారు మనసు, పరిశుద్ధత, తగ్గింపు జీవితం, క్షమాపణ, సమాధానం, ఆ లోకానుసారమైన అన్యాయం, దేవుడు అన్యాయం చేయడు, నేను దేవుడు అన్నట్లే జీవించాలి. అంతేకాకుండా ఏదన్నా లోటు ఉన్నప్పుడు నేను విగ్రహాల వైపు చూసానేమో. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన మహిమ నిమిత్తం నన్ను సృష్టించాడు, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నువ్వు కలిగి ఉన్నావా, ఆ లోటును దేవుడు తూరుస్తారు. నువ్వు ఆ విధంగా నువ్వు ఆ లోటు లేకుండా చూసుకుంటావా, ఆ క్వాలిఫికేషన్స్ అన్ని నువ్వు కరెక్ట్గా ఉన్నావా, ఆ లోటును గొప్ప దేవుడు, ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తావు కాబట్టి ఆ గొప్ప దేవుడు ఆ లోటును తీరుస్తారండి. అర్థమైంది కదా, మన జీవితంలో మనం ఏ లోటు లేకుండా ఉండాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తున్నారండి. కానీ మన జీవితాలు, ఎంతోమంది ఒక క్రైస్తవులుగా మన జీవితాలు ఆ లోటుతోనే, ఆత్మానుసారమైన లోటు, ఈ లోకానుసారమైన లోటుతోనే సమాధిలోకి వెళ్ళిపోతున్నాయి మన జీవితాలు. ఆ లోటుతోనే మన జీవితాలను ముగిస్తున్నాం. ఆ లోటుతోనే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం ఈ లోకంలో పొందుకోకుండా ఆ లోటుతోనే మనం ఆ యొక్క మన జీవితాలు గతించిపోతున్నాయి, మన ఆశలన్నీ గతించిపోతున్నాయి. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. నిజంగా దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన హృదయం, ఆయన చిత్తం కూడా అదే, మనందరం ఈ లోకంలో పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలని. కానీ ఇన్ని లోటులు పెట్టుకొని నువ్వు ఆత్మానుసారంగా, లోకానుసారమైన ఇన్ని లోటుతో నువ్వు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించగలడా అండి? దేవుడు నిలబెట్టగలడా నిన్ను నన్ను? దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించగలడా? మన ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడగలదా ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి. మనము ఏ లోటు లేకుండా జీవించాలని మన ఆశ మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో దేవుడు కూడా, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో పరిపూర్ణమైన ఆశీర్వాదం, ఏ లోటు లేని ఆశీర్వాదంతో నింపబడాలని దేవుడు ఆశిస్తున్నారు. అర్థమైంది కదా అండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆత్మానుసారమైన లోటు, లోకానుసారమైన లోటు, ఆ లోటును పొందుకోవాలంటే మనము అర్హత కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా,
ఆశ్చర్యకరుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ యొక్క బిడ్డలైన మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవునయ్యా, మేము ఆత్మానుసారంగా పరిశుద్ధత, మారు మనసు, తగ్గింపు జీవితం, క్షమాపణ, సమాధానం ఇవన్నీ లోటుతో కలిగి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండిగా. ఇలా ఈ రోజు నుంచి ప్రభా ఆ లోటును తీర్చుకోవడానికి, మేము ప్రయాసపడడానికి ఆత్మానుసారమైన లోటు లేకుండా మా జీవితాల్లో సహాయం దయచేయండి. సర్వశక్తిమంతుడా ప్రభా, లోకానుసారమైన ఆశీర్వాదాలతో దేవుడు నాకు అన్యాయం చేశారని ఇతరుల జీవితాలను పోల్చుకుంటూ ఎంతగానో బాధపడుతున్నామేమో. ఏసయ్యా, మా యొక్క లోటులో లోకం వైపు చూస్తున్నామేమో. సర్వశక్తిమంతుడా, నీ నామ మహిమార్థం మమ్మల్ని సృష్టించామని ఆ మాటను మేము మర్చిపోతున్నామేమో. నేను దేవుడు కాకుండా నేను ఈ లోకము, నేను నా బిడ్డలు, నేను నా యొక్క పరిస్థితులు అన్నట్టుగా మేము జీవిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ లోకానుసారమైన లోటును, ఆత్మానుసారమైన లోటును మేము ప్రభా తండ్రి కలిగి ఉంటే ఈ రోజు నుంచి వాటిని తండ్రి పొందుకోవడానికి, ఆ లోటు లేకుండా ఆ యొక్క పరిస్థితుల్లో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. నీ బిడ్డలైన మేము పరిపూర్ణమైన ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకునేటట్లుగా నువ్వు చేస్తావయ్యా. కానీ ప్రభా, ఈ యొక్క క్వాలిఫికేషన్, ఈ యొక్క అర్హతను మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నువ్వే తోడేయండి, నడిపించండి. సర్వశక్తిమంతుడా, నాతో మా అందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. కేవలం నీ నామం మహిమపరచబడను గాక. తండ్రి, నువ్వే తోడేయండి, నడిపించినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఈ వారం యొక్క వాక్య ప్రసంగం, మన జీవితంలో ఏ లోటు లేకుండా జీవించాలని ఆ గొప్ప పరమ తండ్రి మనం కోరుకుంటున్నారండి. కాబట్టి ఆత్మానుసారమైన లోటు, లోకానుసారమైన లోటు లేకుండా మనం పరిపూర్ణంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మన జీవితాల్లో ఆత్మానుసారమైన లోటు, లోకానుసారమైన లోటు తీర్చబడి పరిపూర్ణంగా మనం ఈ లోకంలో జీవించే గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వచ్చునుగాక. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.